కోదరగుపేట మండల సెస్ డైరెక్టర్ గా బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కోదరగుపేట మండల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవరకొండ తిరుపతికి మద్దతుగా వెంకట్రావుపేట గ్రామంలో పలువురు టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ఎట్టింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వెంకట్రావుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో ఎట్టింటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేశంతో పాటు ఎంపీడీసీ పల్లి మంజుల రవీందర్ రెడ్డి అన్ని కుల సంఘాల నేతలతో పాటు మాజీ సర్పంచ్ కుమారి భూమయ్య రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బాలయ్య తదితరులు ఉన్నారు. మరి ఈ రోజు మన వెంకట్రావుపేట గ్రామంలో మన ప్రియతమ నాయకులు చెన్నమనేని రమేష్ బాబు గారు మరి నిలబెట్టినటువంటి అభ్యర్థి మన అందరి అభ్యర్థి దేవరకొండ తిరుపతి గారు మరి వారికి బకెట్ గుర్తు కేటాయించడం జరిగింది. కావున మరి మన గ్రామంలో ఇదివరకే అనేకమైనటువంటి విద్యుత్ సమస్యల మీద గతంలో వారు డైరెక్టర్ చేసినప్పుడు అనేకమైనటువంటి సమస్యలను వారు తీర్చినారు. మనకు భవిష్యత్తులో కూడా మనకు ఎలాంటి కార్యక్రమాలు అయినా చేయడానికి యువకుడు ముందుకొస్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన అందరం మరి గతంలో ఎమ్మెల్యే గారికి ఏ విధంగా ఏకధాటిగా ఓట్లేసి గెలిపించుకున్నామో, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి ఏకధాటిగా ఎట్లా వేసినామో, మరి అదేవిధంగా ఎంపీటీసీ గారికి మా ఎలక్షన్స్ అప్పుడు గ్రామ ప్రజలందరూ మరి టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడ్డట్టే ఈరోజు కూడా ఈ జరగబోయే ఎలక్షన్లో కూడా మరి దేవరకొండ తిరుపతి గారికి ఏకధాటిగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ఈ సెస్ ఎలక్షన్లో గతంలో ఆయన పనిచేసినప్పుడు కూడా గ్రామంలో అన్ని రకాల సమస్యలకు దాదాపుగా పరిష్కారం చూపించిండు. మనకు కూడా ఇప్పుడు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపడానికి కూడా మళ్ళీ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. బకెట్ గుర్తుకు ఓటేసి మరి రేపు 24 నాడు జరగబోయే ఎలక్షన్లో మన అవ్వలు అక్కలు అందరూ బకెట్ గుర్తుకి ఓటేసి, సీరియల్ నెంబర్ 7 మనది కాబట్టి బకెట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని చేరడం జరిగింది. సీరియల్ నెంబర్ ఐదు బకెట్ గుర్తు వేసి అందరం గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మరి ఇంటింటి ప్రచారం చేయాలి వెంకట్రావుపేట కార్యక్రమంలో. గౌరవ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఎంపీటీసీ గారి సహకారంతో మరి గ్రామ ప్రజలు ఓటర్ల సహకారంతో చేయడం జరుగుతుంది. జై తెలంగాణ.